వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతుల రాస్తా రోకో ధర్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై వరి ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ, రైతుల వడ్లను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నిబంధనల పేరిట రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొత్త రకం పరీక్షలు నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని అన్నారు. వీటన్నిటికీ నిరసనగా రైతులు శనివారం రోజున దాదాపు 2 గంటల పాటు ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఇబ్బందులు ఇదే విధంగా కొనసాగితే తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లింగంగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షులు దండు శ్రీను, రాజేందర్, రాజు నాయక్, సిరిసిల్ల సురేష్, బాలయ్య, గిరిధర్ రెడ్డి, రాములు, సంతోష్, పలువురు రైతులు హాజరయ్యారు. అంతేకాకుండా పిల్ల ఒకవేళ మట్టి పిల్లలు కనుక ఉంటే కొనుగోలు చేయకపోయేది, పొల్లు కనుక ఉన్నట్లయితే వాటిని తూర్పారబట్టిన తర్వాతనే కొనుగోలు చేసేవాళ్ళు. ఈ 3 నియమ నిబంధనలు ఓకే, మాకు కూడా రైతులు కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఆక్షేపణ చేయలే. కానీ ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గరికి వ్యవసాయ అధికారులను ఏఈఓని కానీ ఏఓలను కానీ పంపి వడ్లు పొట్టిగున్నాయి లేకపోతే పొడుగున్నాయి అని చెప్పి చాలా నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతులు. ఎకరం పొలం లోపల ఎక్కడైతే లఘు బాగా ఉంటుందో అక్కడ వడ్లు మంచిగా ఉంటాయి, ఎక్కడైతే ఏ మూలకైతే లఘు కొద్దిగా తక్కువ ఉంటుందో, బలం తక్కువగా ఉంటుందో అక్కడ వడ్లు పొట్టిగా ఉంటాయి. కూడా ఈ కల్లాల కొనుగోలు కేంద్రాల దగ్గరికి పంపొద్దు, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాత నిబంధనల ప్రకారమే వడ్లను కొనుగోలు చేయాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. గత నెల రోజులుగా రైతాంగం వరి కోతలు పూర్తి చేసుకొని ఆరబెట్టుకొని తూపారా పట్టి మట్టి పిల్లలు లేకుండా వేసుకుంటా పోతుంటే కేసీఆర్ కేటీఆర్ ఏం చెప్తాడు, మన సిరిసిల్లాల ప్రజలు, రాష్ట్ర రైతాంగం పోయిన ఏసంగి అప్పుడు అట్లా ఇబ్బంది పెట్టరు. ఒక క్వింటల్కు 4 కిలోలు 5 కిలోలు అట్లా కటింగ్ పెట్టిరు. ఇట్లా ఓడిచూడే రైతాంగం ఏం కావాలి నీకు? ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద ఎందుకు లేదు? కేసీఆర్ కేటీఆర్ అని మేము అడుగుతున్నాం. స్పందించకుంటే నీ కేసీఆర్ కేటీఆర్ నిన్ను సిరిసిల్ల జిల్లాలో అడుగుపెట్టని ఖబర్దార్. కేసీఆర్ కేటీఆర్ నువ్వు రైతాంగం తోటి పెట్టుకుంటున్నావు కాబట్టి రాబోయే రోజుల్లో నీకు రైతులు కర్రగాల్సి వాత పెట్టాడు ఖాయం. నువ్వు రైతు తక్షణమే కొనుగోలు చేయకపోతే నీకు ఏ సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ గోరీ కడతారని చెప్పేసి నేను జై హింద్ జై హింద్ జై కాంగ్రెస్.